కుటుంబంలో చేతిలో చిక్కిన తెలంగాణని ఒక అరాచక పాలనని అంతమొందించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి నొక్కి ఒక్కని చెప్పి నీ వెనకాల మేము ఉన్నాము అని చెప్పి చెప్పారు. అందుకే ధైర్యంగా సోదరులారా, ఈ రోజు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు మారేటప్పుడు ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీకి కండువాలు మార్చుకుంటున్నారు, నైతిక విలువలు వదిలేస్తున్నారు. కానీ నా తప్పు చేయడం లేదు. ఎంతో మంది ఎన్నో ఆరోపణలు చేస్తున్నా మీద అమ్ముడు పోతున్నామని చెప్తున్నారు. అమ్ముడు పోయే వ్యక్తి ఏ గడ్డ మీద ప్రజలు ఎన్నుకున్నారో అదే గడ్డ నుంచి అదే ప్రజల సమక్షంలో రాజీనామా ఎందుకు చేసినా, పార్టీ ఎందుకు మారుతున్నా మీకు తెలవాలని అమిత్ షా గారి ఆశీర్వాదంతో ఏ రాజకీయ నాయకుడు తెలంగాణలో ఈ రోజుల్లో పార్టీ మారేటప్పుడు పదవికి రాజీనామా చేసినప్పుడు తను ఎంచుకున్న సమక్షంలో పార్టీ మారలేదు. నేను మీ అందరి ఆశీర్వాదంతో, మీ మీద నమ్మకంతో, మీ మీద విశ్వాసంతో నేను ఎప్పుడు తప్పు చేయలేదు. నేను అమ్ముడు పోయే వ్యక్తిని కాదు, ఈ ప్రపంచంలో నన్ను కొనే శక్తి పుట్టలేదు, పుట్టబోదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఒకవేళ నేను తల దించుకుంటే, తల వంచితే నన్ను ఎన్నుకున్న మునుగోడు ప్రజలకు, కానీ నేను ప్రాణం పోయినా నా మునుగోడు ప్రజలు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చేయను అని చెప్పి ఈ సభ ద్వారా మీకు మాటిస్తున్నాను. సోదరులారా, మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని యుద్ధం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కావాలని యుద్ధం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో అహంకారానికి వ్యతిరేకంగా ఆత్మ గౌరవం కాపాడాలని చెప్పి యుద్ధం జరుగుతుంది. ఇటువంటి సమయంలో యుద్ధం చేయాలనా వద్దా మీరు చెప్పండి. చేయాలనా, యుద్ధం చేయాలనా వద్దా? రాజీనామా ఎందుకు చేసినామన్నారు. నన్ను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయనప్పుడు, వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపించినప్పుడు, 3.5 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా అసెంబ్లీ సాక్షిగా మునుగోడు సమస్యల్ని ప్రతి ఒక్కదాన్ని మాట్లాడినా కానీ ప్రభుత్వం దిగిరాలేదు. ఎన్నోసార్లు అడిగినా ఈ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పిసికి వేసారి నన్ను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేక నా పదవి త్యాగానికి ముందుకు వచ్చిన నా ప్రజల్ని అడిగినా రాజీనామా చేయమంటారా? ఉప ఎన్నిక వస్తే ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ నిద్రలేచి మునుగోడుకు వస్తాడని చెప్పినా. నేను చెప్పినట్టే నిన్న మునుగోడుకు వచ్చిందా? వచ్చిందా? కేసీఆర్ నిద్ర లేపినవా? కట్టుపొల మండలం ఇచ్చిందా? తెలంగాణ రాష్ట్రంలో 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పి 2018 ఎన్నికల సందర్భంగా చెప్పిన హామీని పెన్షన్లు వస్తున్నాయా? వస్తున్నాయా లేదా? చేయలేపి చెప్పండి, వస్తున్నాయా లేదా? మరి కేసీఆర్ నిద్ర లేచింది ప్రభుత్వం దిగి వచ్చిందా లేదా నా రాజీనామా తోటి? సోదరులారా, నా పదవి ముఖ్యం కాదు. మీకోసం మీరిచ్చిన ఈ పదవిని మీకోసం త్యాగం చేసిన రాబోయే రోజుల్లో పార్టీ మారుతున్నాం అంటున్నాం, స్వార్థం కోసం అంటున్నాం. స్వార్థం కోసం పార్టీ మారేవాడు ఉప ఎన్నికలో సిద్ధం, యుద్ధానికి సిద్ధమని ఎవరు చెప్పరు. తప్పు చేసిన వాడు భయపడతాడు, స్వార్థం ఉన్నవాడు ఇంట్లో కూర్చుంటాడు. కానీ నేను తప్పు చేయలేదు, స్వార్థం లేదు. కాబట్టే మళ్ళీ మరోసారి పోరాటానికి ఈ మునుగోడు నేల నుంచి మీ అందరి తరపున యుద్ధానికి సిద్ధమైన యుద్ధం చేద్దామా వద్దా? పార్టీలకు అతీతంగా తెలంగాణ వాదులందరూ ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామా వద్దా? గట్టిగా చెప్పండి, కాపాడుకుందామా వద్దా? మనకి ఏ న్యాయం చేసిందని చెప్పి 1400 మంది యువకులు ఆత్మ బలిదానం చేస్తే, ఆనాడు పార్లమెంటులో నేను తెలంగాణ గొంతు వినిపిస్తే, మా వివేక్ వెంకట స్వామి గారు ఉన్నారు ఇక్కడ, 5 ఏళ్లు కష్టపడి తెలంగాణ తీసుకొస్తే ఈ రోజు తెలంగాణ ఎవరి పాలైంది? ఎవరు బాగుపడ్డారు? మనకు ఇండ్లు వచ్చినాయా? గ్రామాల ఇండ్లు కట్టించిందా? మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మరి ఏమొచ్చిందని చెప్పి ఆనాడు కేసీఆర్ చెప్పిన మాటలు ఎక్కడ పోయినాయి? ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? అన్నిటికంటే ముఖ్యం సోదరులారా, తెలంగాణ ప్రజలు ఆకలినైనా చంపుకుంటారు కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోరు. మన 60 ఏళ్ల పోరాటం జరిగింది ఆత్మ బలిదానాల కోసమే. అదే ఆత్మగౌరవాన్ని కొందరు వ్యక్తులు కేసీఆర్ కాళ్ళ కాడ పెడుతున్నారు. మరి ఆ కుటుంబాన్ని గద్దదింపాల్సిన అవసరం ఉందా లేదా?
ఉందా లేదా? మరి ఈ పోరాటంలో ఈ పోరాటం ఈ ఎన్నిక ఈ ఉప ఎన్నిక ఒక వ్యక్తి కోసం వచ్చింది కాదు, ఒక పదవి కోసం కాదు, ఒక పార్టీ కోసం కాదు, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం వచ్చిన ఎన్నిక. అవునా కాదా? అవునా కాదా? మరి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలంటే, రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం చేయాలంటే, మన ఒక చారిత్రాత్మకమైన మునుగోడు ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వాలన్నా వద్దా? పార్టీలకు అతీతంగా కేసీఆర్ ని ఓడించాలంటే, టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలంటే మునుగోడు ప్రజలందరూ ఏకం కావాలి. ఇది పార్టీల మధ్యన పోరు కాదు, ఎమ్మెల్యే పదవి కోసం కాదు, కేసీఆర్ కుటుంబానికి, మునుగోడు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న ధర్మయుద్ధం.